ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నింటిలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని వేములవాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కొండపోచమ్మ ప్రాజెక్టుకు గండిపడిందన్నారు. లక్షల కోట్ల నిధులతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇప్పటి వరకు ఒక్క నగరానికి కూడా అదనంగా సాగునీరు అందలేదన్నారు. బాధ్యత వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాజన శ్రీశైల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ప్రాజెక్టుల పేరు మీద లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కమిషన్ల కక్కుర్తిపడి ఇల్ల కొండపోచమ్మకు గండిపడడం గండిపోచమ్మ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇదేనా ఈ రాష్ట్రంలో మీరు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ వ్యాప్తంగా కోటి ఎకరాలకు నిల్లిస్తున్నటువంటి మీరు ఇప్పటివరకు మరి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారే కానీ ఈ సంవత్సర కాలంగా ఎక్కడా కూడా ఒక ఎకరానికి అదనంగా నీరిచ్చినటువంటి పాపాన పోలే కాదు కదా. కమిషన్లకు కాసులకు కక్కుర్తిపడి మరి ఒకవైపు కాంట్రాక్టర్లు ఒకవైపు అధికారులు ఒకవైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి మీలాంటి పెద్దలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజాధనాన్ని దీన్ని దుర్వినియోగం చేయడం కాకపోతే ఏమంటారు వాళ్ళు. ఇవాళ ఎంతో పెద్ద ఎత్తున రైతన్నలకు ఏమో చేస్తున్నాం. మా ప్రభుత్వమే రైతు ప్రభుత్వం, రైతుల కొరకే అసలు నేను పుట్టినా, ఈ తెలంగాణ కొరకే నేను పుట్టినా అని చెప్పేసి గొప్పలు చెప్పుకునేటువంటి మీరు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ప్రజల మధ్యకి వెళ్తారని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అసలు స్వాతంత్ర అనంతరం ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసినప్పటికీ కూడా ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఇప్పటి వరకు ఇలా నిర్మాణ దశలోనే మరి ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి సందర్భంలో గండులు ఎక్కడ పడ్డాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కానీ నిజమెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకుంటే మరి లక్షల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే లక్ష్యంగా మీరు ఈరోజు కమిషనర్లకు కక్కుర్తిపడి మరి ఈ విధంగా నాణ్యత లేని పనులు చేయడం వల్ల ఒకవైపు రైతన్నలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఒకవైపు మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల మోసం చేయడం తప్పితే ఇంకోటి కాదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను దీనికి కాంట్రాక్టర్లు బాధ్యత వహిస్తారా, లేకపోతే ఆ జిల్లా మంత్రి బాధ్యత వహిస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహిస్తారో దీనికి ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రాజెక్టులకు గండి పడితే ఎక్కడ, కొండపోచమ్మ ప్రాజెక్టు గండి పడిపోతుంది. అంతేకాకుండా ఒక సంవత్సర క్రితమే చూపించినాం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మధ్యమానేరు ప్రాజెక్టు నిర్మాణం చేస్తే మధ్యమానేరు కట్ట లీకేజ్, మధ్యమానేరు కట్ట కూడా ఒకసారి తెగిపోతుంది, మళ్లీ తర్వాత పునరుద్ధరణ చేసి మధ్యమానేరు లీకేజ్ అవుతుంది, దాని కొరకు కూడా మళ్ళా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు. అంతేకాదు ఇవాళ వేములవాడలో ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తారు, బ్రిడ్జి నిర్మాణ దశలోనే ఆ బ్రిడ్జిలు కూలిపోతావు. అంటే ఈ విధంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసినా కూడా మరి కమిషన్లకు కాసులకు కకృతి పడడం వల్ల నాణ్యత లేకుండా ఏ ఒక్క పని కూడా మరి పూర్తి స్థాయిలో ఏళ్ల తరబడి మగ్గేటువంటి పరిస్థితి లేదు.